नमस्ते विजन न्यूज को स्वागत ईनाटी वार्तलु ध्यानचंद गिडुगु वेंकटरामूर्ति पंतुलु निरंतर कृषि पट्टुदल श्रम फलिताल द्वारा साधिंचिन विजयाल नुंडि स्फूर्तिगा पोंदालनि जिला कलेक्टर पी प्रशांति अन्नारु। मंगलवारं स्पंदन समावेश मंदिरंलो ध्यानचंद गिडुगु वेंकटरामूर्ति पंतुलु जयंती उत्सवालनु घनंगा निर्वहिंचारु। जिला कलेक्टर पी प्रशांति वीरिरु चित्रपटालकु पूलमालु वेसि पुष्पगुच्छालु इच्चि घन निवाळुलु अर्पिंचारु। ई सन्दर्भंगा जिला कलेक्टर मात्लाडुतू తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామూర్తిని గిడుగు రామూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29ను తెలుగు భాష దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణించిందని తెలిపారు। అలాగే ఇదే రోజున జన్మించిన సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు ధ్యాన్చంద్ పేరిట జాతీయ క్రీడా దినోత్సవం ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు। గిడుగు తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడిగా పరిగణింపబడతారని తెలిపారు। ఈ వాడుక భాష వాదాన్ని చేపట్టినందుకు గిడుగు పంతుల పండితులతో యుద్ధం చేసి వచ్చిందని తెలిపారు। విజయం సాధించగానే మనం అందరం ఆలోచించేది నాకు ఎలాంటి గుర్తింపు వస్తుంది, నాకు ఎలాంటి రివార్డులు అవార్డులు ఇస్తారు అని మనం వెతుకులాట మొదలు పెడతాం। నాకు అందరూ ఇలా గుర్తించలేదే, నా పేరు పెద్దగా పేపర్లో రాలేదే, నా పేరు మీద అవార్డులు లేవే, నాకు సంబంధించి ప్రత్యేకమైన పురస్కారాలు లేవే అని ఆలోచిస్తూ ఉంటాం। కానీ మీ ఎదురుగా ఉన్న ధ్యాన్చంద్ గారు ఒలింపిక్స్లో మాత్రమే ఆయన ప్రోత్సహించడం జరిగింది। సో అలాంటి వాళ్ళని మనం చాలా అరుదుగా చూస్తాం। అప్పుడు ఒకసారి మీ అందరు కూడా మీ కరతాల ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయాలి। సో మనం ఉండే ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా సుఖాలని మాత్రమే కోరుకుంటాం, కానీ ఆయన చాలా కష్టపడి ఆ స్థానానికి చేరుకున్నారు। నీచర్గంలో మరింత అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు ఇంకా అవసరమైన పనులకు ప్రభుత్వం ప్రతిపాదన సమర్పించేందుకు సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు। మంగళవారం భీమవరం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్థానిక శాసనసభ్యులు గంది శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరరెడ్డితో కలిసి భీమవరం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 10 అజెండా అంశాలపై వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు। వివిధ శాఖలు తమ పరిధిలో ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకోవడం ద్వారా అభివృద్ధి పనులు సులువవుతుందని తెలిపారు। ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, అంటే ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మన ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ లో గాని లేకపోతే మనకి అవైలబుల్ ఫండ్స్ లో గాని మనం రిజర్వ్ చేసుకోగలమా లేదా అనేది ఒకటి మనం ఈరోజు సమీక్షించుకోవడం। రెండవ విషయం ఆ సమస్య మనం తీర్చలేము అనుకున్నది ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించుకొని దానికి సంబంధించిన ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది। అయితే ఫైనల్గా ఈ నియోజకవర్గ సమావేశం తర్వాత ఇక్కడ మనం చర్చించిన సమస్యలన్నీ కూడా ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకురావాలి, అది వెల్ఫేర్ స్కీమ్ అయినా అవ్వచ్చు డెవలప్మెంట్ స్కీమ్ అయినా అవ్వచ్చు। ఫస్ట్ ప్రయారిటీ విత్ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద ఎలౌడ్ గైడ్ లైన్స్ అండ్ విత్ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ నెట్వర్క్, అలానే సెవెరిటీ ఈస్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ అండ్ ఫిట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ప్రపోజల్స్ టు ద గవర్నమెంట్ విత్ ఎ స్ట్రిక్ట్ రికమెండేషన్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా। సో ఆ స్థాయిలో ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది। విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 70 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో అత్తిలికి చెందిన డిఫరెంట్లీ ఎబిల్డ్ క్రికెట్ కమిటీ మెంబర్ ఎడ్లపల్లి సునారాయణ పాల్గొన్నారు। ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 1983 వరల్డ్ కప్ విజేత భారత జట్టు క్రీడాకారుడు మదన్లాల్, బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బెన్నిల్ని కలిసి దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి సహకారం అందించవలసిందిగా కోరారు। బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బెన్ని మాట్లాడుతూ సాధారణ క్రికెట్ క్రీడాకారులు మహిళా క్రికెట్ క్రీడాకారులకు కల్పించే సదుపాయాలను దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులకు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారని సూర్యనారాయణ అన్నారు। దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్న సూర్యనారాయణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మదన్లాల్, ఏసీఏ ఉపాధ్యక్షులు రోహిత్ రెడ్డి,
కార్యదర్శి గోపినాథ్ రెడ్డి, సీఏ వెంకట శివారెడ్డి మేమెంటితో ఇచ్చి సత్కరించారు. దివ్యాంగుల క్రికెట్ విభాగంలో అవార్డు అందుకున్న సూర్యనారాయణను రాష్ట్ర పౌరసరఫరాలు వినోదాల వివరాల శాఖ, ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ సంఘ గౌరవాధ్యక్షులు డాక్టర్ కార్మూరు వెంకట నాగేశ్వరరావు, సంఘాధ్యక్షులు బివి కృష్ణారెడ్డి, సంఘ వ్యవస్థాపకుడు జిఎల్ఎన్ సూర్యనారాయణరాజు, సంఘ సభ్యులు, అత్తిలి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. అత్తిలి బాల ప్రాథమికోన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామూర్తి పంతుల జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుని మాధవి లత గిడుగు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవహారిక భాషాభివృద్ధికి రామూర్తి పంతులు చేసిన కృషి శ్లాఘనీయమని అన్నారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా గుర్తించారని, రాయలు దేశ భాషలందు తెలుగు లెసని కొనియాడారని అన్నారు. మాతృభాష తల్లిపాల వంటిదని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు శంకరుడు, షరీఫ్, నారాయణ, రోజ్, శ్రీలక్ష్మి, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి గారి జయంతి. ఆయన మన వ్యవహారిక భాష కోసం చాలా కృషి చేశారు. ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఈరోజు మనం వ్యవహారిక భాషలో పుస్తకాలను చదువుకోవడం వీలుగా ఉంది అంటే అది ఆయన చేసిన కృషి వల్లే. ఎవరైనా ఏ భాషలో అయినా ఎంత పాండిత్యం సంపాదించాలన్నా, ఏ అభివృద్ధికి అది సాధించాలన్నా ఆంగ్ల భాష తప్పనిసరి. కానీ ముందు మాతృభాషలో మనం పాండిత్యం సంపాదించుకుంటే ఇతర భాషా జ్ఞానం మనకి రాదు. మాతృభాష తల్లి పాలబడింది, పరభాష కోత పాలబడింది. అందువల్ల ముందు మాతృభాషలో మనం పట్టు సాధిస్తే ఇతర భాషల్లో మనం నైపుణ్యాన్ని సాధించగలం. మన ముఖ్యంగా మన తెలుగు భాష అమృత భాష. మన భాషలో అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. చక్కటి మృదువైన భాష, తేలికలకే భాష. ఇలాంటి భాషని మనలో పద్యాలు, గేయాలు, ఛందస్సు, అలంకారాలు ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మన తెలుగు భాషకే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ శతకం. ఈ శతక పద్యాల్లో మనకి ఎన్నో నీతులు, జీవన నైపుణ్యాలు ఎన్నో తెలుస్తాయి. జీవితంలో ఎన్నో విలువల్ని ఈ శతకాలు బోధిస్తాయి. శతకాల్లో ఇంకా గొప్పతనం, అవి ఏ కాలంలో అయినా, ఏ సమాజానికైనా, ఎవరికైనా ఉపయోగమే. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా పద్యాలు నేర్చుకుని ఈ వాడు చేసిన ఆ కృషికి గుర్తింపుగా మనం కూడా భాషని అభివృద్ధి చేసుకోవాలి. పద్యాల ద్వారానే భాష బాగా బతుకుంటుంది. కాబట్టి అందరూ బాగా చదువుకుని తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడతారు ఆశిస్తూ. గిడుగు రామూర్తి గారు తెలుగు భాష విశేషం సేవ చేశారు. ఆయన పుట్టినరోజు 29వ తారీఖు ఆగస్టు 29. కాబట్టి ఆయన తెలుగు భాష చేసిన కృషికి గుర్తింపుగానే మనం ఆయన పుట్టినరోజుని మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాము. అత్తిలి మండల బీజేపీ అధ్యక్షులు బాలా మహేష్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు నియమించడంపై నిరసనగా అత్తిలి వల్లి సుబ్రహ్మణ్యం స్వామివారి దేవస్థానంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు తోడ తిరుమూర్తులు, పిలికిన అంజుబాబు, తులసి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మాజీ శాసన రాజమండ్రి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి మండల టీడీపీ కాల వద్ద నడుస్తున్న అన్న క్యాంటీన్ నేటితో 350వ రోజుకు చేరుకుంది. ఓ సత్యనారాయణ జ్ఞాపకార్థం భార్య వరలక్ష్మి, కుమారుడు దుర్గా ప్రసాద్ సహకారంతో అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో వరి శ్రీనివాస్, దాసరి నాగరాజు, యోహన్ పాల్గొన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషగా తీసుకొచ్చిన సంస్కరణలో అగ్రగణ్యుడు గిడుగు రామూర్తి అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దర్ చెప్పారు. మంగళవారం అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. గిడుగు రామూర్తి చిత్రపటానికి పూలమాలు వేసి తెలుగు భాషకు ఆయన అందించిన సేవలను శ్లాఘించారు. ఈ భాష సందర్భంగా హెచ్ఎం దత్ మాట్లాడుతూ తెలుగు భాషను వాడుక భాష అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన సంస్కరణలే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించాయని అన్నారు.
జీవితంలో ప్రతి క్షణాన్ని భాషా సంబంధమైన పరిశోధనలకు ఆయన వెచ్చించారని అన్నారు. పాఠశాల సాహిత్య సంఘ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి తణుకు నన్నయ్య బట్టారక పీఠ పూర్వాధ్యక్షులు శ్రీ సుశర్మ మాట్లాడుతూ, తెలుగు భాష అజంత భాషని, అమృత తుల్యమైందని, అనంతమైన సాహితీ సంపదను కలిగి ఉన్న ఈ భాషను విద్యార్థులందరూ తెలుగు సాహిత్యాన్ని చదివి మనసు రంజింప చేసుకోవాలని సోదాహరణంగా వివరించారు. పాఠశాల సంస్థ ఉపాధ్యాయుడు ఎస్ పురుషోత్తం మాట్లాడుతూ తెలుగు భాష తీయని భాష అని పేర్కొన్నారు. మండపాక తెలుగు ఉపాధ్యాయురాలు షేక్ షర్మిల మాట్లాడుతూ, ఇతర భాషల్లో నిష్ణాతులు కావాలంటే మాతృభాష తెలుగులో నైపుణ్యం సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తెలుగు తల్లి గిడుగు రామూర్తి పంతులు వేషధారంతో ఏకపాత్రాభినయం చేయడంతో పాటు తెలుగు ప్రాచీన ప్రస్తుత కవుల చిత్ర పట్టాలతో మా తెలుగు తల్లికి మల్లెపూదండని పాడుతూ ర్యాలీ నిర్వహించారు. తెలుగులో కచ్చిక పదాలు, కారం పదాలు, పాటలు పాడుతూ చక్కని నృత్యాలు ప్రదర్శించారు. పాఠశాలకు చెందిన తలారి తేజస్విని వేమన శతకంలో 90 పద్యాలను ధారణ చేసి ఏకధాటిగా చెప్పడం సభికులను ఆనందాక్షలకు గురి చేసింది. విద్యార్థులచే అష్ట దిగ్గజ కవులు వేషధారణలో నిర్వహించిన భువన విజయం అందరినీ ఆకట్టుకుంది. వివిధ తెలుగు భాషా పోటీల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల సాహితీ సంఘ సభ్యులు తెలుగు ఉపాధ్యాయులు రాంబాబు, ఆత్మలింగం, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల మురళీకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనందరితోడు ఉన్నటువంటి అద్భుతమైన అజంత పదముల భాష మన తెలుగు భాష. దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటలీ భాషలో కూడా పదాలు అచ్చుతోటి అంతమవుతాయి. అజంత అంటే అచ్చుతో అంతమయ్యేటువంటి భాష. ఇలాంటి అద్భుతమైన భాష, కమ్మైన భాష, అమ్మ భాష కోసం అంతకుముందు గ్రాంధికంలో ఉన్నటువంటి భాషని వాడుక భాషలోకి మార్చినటువంటి మాస్టర్ ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారు. వారు జయంతి ఈరోజు అంటే జన్మించిన దిన రోజు. ఎంత గొప్ప విషయం అంటే కిందేళ్ళ దాకా కూడా మా అందరం కూడా ఈ తెలుగు భాష దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో మాత్రమే జరుపుకునేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పండుగని జాతీయ పండుగ చేశారు. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవచ్చు. మన దేశం ఆరోగ్య యువ భారత్గా కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో తప్పనిసరిగా పాలు పంచుకోవాలని, తద్వారా ఆరోగ్య భారతవని నిర్మించుకోవచ్చునని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్తు అన్నారు. భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను మంగళవారం అత్తిలి మండలం బల్లిపాటు జడ్పి ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హెచ్ఎం దత్ మాట్లాడుతూ, సౌకర్యాలు లేని రోజుల్లో స్వర్గీయ ధ్యాన్చంద్ అద్భుతంగా ఆడి హాకీలో సుమారు 1000 గోల్స్ చేసి ప్రపంచ ఖ్యాతిని పొందడం ద్వారా భారతదేశ కీర్తి పతాకాన్ని దశ దిశలా వ్యాపింపచేశారని అన్నారు. విద్యార్థులు ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడలను బాగా ప్రోత్సహిస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆటల ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. త్వరలో జరగబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో యువత అధికంగా పాల్గొనేలాగా ప్రచారం చేయాలని కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటలు ఆడుదాం, ఆరోగ్యంగా ఉందాం, చదవాలి ఆడాలి ఆరోగ్యంగా ఎదగాలని నినాదాలు ఇస్తూ గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. క్రీడా పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామం ఉపాధ్యాయుడు హెచ్ రమేష్, ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పురుషోత్తం, శ్రీకాంత్, ప్రసాద్, మల్లేశ్వరరావు, బలరాం, నాగేశ్వరరావు, హర్ష, సుజాత, లలిత, సుభద్ర విద్యార్థులు పాల్గొన్నారు. తేనే వంటి తెలుగు భాషను అందరూ అభిమానించాలని బల్లిపాడు మదన గోపాల్ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్ అన్నారు. పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామూర్తి చేసిన కృషిని శ్లాఘించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆలరించాయి. ఉపాధ్యాయులు బాడిగ నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా అవినీతి రహితంగా ప్రజలకు, వినియోగదారులకు నాణ్యత కలిగిన సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరు వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నుండి శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో అవినీతి లేకుండా ప్రజలకు, వినియోగదారులకు
నాణ్యత కలిగిన సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. పౌర సరఫరాలు ఇతర సమస్యల శాఖల ఏకదాటిపై తీసుకురావడం ద్వారా వినియోగదారులకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. లలిత జ్యువెలర్స్ పై 9 లక్షల మేర జరిమానా విధించి వసూలు చేసి కేసు నమోదు చేశామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులు నిర్వహించి ఇప్పటి వరకు 131 కేసులు నమోదు చేశామని అన్నారు. ప్రజలకు వినియోగదారులకు నష్టం జరగకూడదని ప్రధాన ఉద్దేశంతో ఈ దాడులు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ లేగనం మెట్రాలజీ డిపార్ట్మెంట్ టోటల్గా ఏదైతే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో ఏదైతే మన ఎరువులు షాపులు ఉన్నాయో అలాగే ప్రతి దాని మీద మనం పంపించి నాసిరకం మందులు అందినా వెయిటేజ్లో లాస్ చేసిన అలాగే గోల్డ్ షాపుల విషయంలోను అన్నింటి విషయంలో ప్రత్యేకంగా తీసుకుని మనం పెట్రోల్ పంపులైతే 26 పెట్రోల్ పంపుని మనం కేసులు రాయటం జరిగింది. అలాగే సూపర్ మార్కెట్లో కూడా లేట్ అయిపోయినా అలాగే రేట్ల విషయంలో క్వాంటిటీ విషయంలో కూడా కొన్ని తేడాలున్న సూపర్ మార్కెట్లో కూడా 155 సూపర్ మార్కెట్ల మీద కేసులు రాయటం జరిగింది. అలాగే ఎరువుల విషయానికి వచ్చేటప్పటికీ 400 గ్రాములు హాఫ్ కేజీ వెయిటేజ్ తక్కువతోటి అమ్ముతున్న ఎరువుల షాపుల్ని మీద దగ్గర దగ్గర 185 కేసులు అంటే 185 షాపుల మీద 185 కేసులు రాయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే గోల్డ్ షాపుల్లో కూడా కేడిఎం మార్క్ లేకుండా క్వాలిటీ విషయంలో వెయిటేజ్ విషయంలో తేడా ఉన్న షాపుల్ని అన్ని షాపుల మీద మేము రేట్ చేయడం జరిగింది. తదితర 180 దుకాణాల మీద 180 కేసులు పెట్టడం జరిగింది. ఇది ర్యాండమ్గా మానకుండా కంటిన్యూ చేసే కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది. గోల్డ్ షాపుల్లో కూడా చాలా షాపుల మీద రావటం ఒక లలిత జ్యువెలరీస్ మీదే 9,50,000 ఫైన్ వేయడం జరిగింది. అలాగే పెట్రోల్ పంపుల్లో ఒక సీజ్ చేయటం కూడా జరిగింది. ఒక 9 పెట్రోల్ పంపుల్ని సీజ్ చేశాం. అలాగే వారపు సంతల్లో కూడా ఏదైతే వెయిటేజ్లో అన్నింటిలో కూడా తనిఖీ చేసి 67 కేసులు చేయడం జరిగింది. తణుకు మండలం వేల్పూర్లో గీతా మందిర కళ్యాణ మండపంలో జరిగిన డ్వాక్రా మహిళల 4వ విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరు వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వరుసగా 4వ ఏడాది కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని అన్నారు. పేద అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలాగా సున్నా వడ్డీకే రుణాలు అందించి వారి జీవన ప్రమాణాలు ప్రభుత్వం మెరుగుపరుస్తుందని అన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్క చెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరఫున ఆ భారాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. మండలంలో ఈ 4 ఏళ్లలో 1,745 స్వయం సహాయక సంఘాలకు 12.53 కోట్ల రూపాయల వరకు సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళల బ్యాంక్ ఖాతాలో డిబిటి ద్వారా జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఏదైతే
ఆనంద ప్రసాద్, వీరబాబు, నాగరాజ్యం, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో తెలుగు భాష దినోత్సవం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కాటూర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడాలని అన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య హుషారాన్ని మాతృభాష పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని అన్నారు. డాక్టర్ రంగిరెడ్డి రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బి నాగలక్ష్మి, పి రమ్య, ఎన్ఎం మౌనిక మహాలక్ష్మి, టి లావణ్య, ఎం సింధులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు పి శివప్రసాద్, ఎస్ సుమ, ఎం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. తణుకు మాంటిసోరి పాఠశాలలో కేరళలో అతిపెద్ద పండుగ అయిన ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. కేరళ సాంప్రదాయం ప్రకారం రంగురంగుల పూలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. సాంప్రదాయ క్రీడలు వడంబలి, అంబియాల్, కుట్టుకుట్టు వంటి క్రీడలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి అనేక సంస్కృతుల సమ్మేళమని స్కూల్ డైరెక్టర్ అనుపతి ప్రకాష్ రావు అన్నారు.
గల మొబైల్ షాపుల వారు కొత్తగా తణుకు సెల్యులర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు ఆకుల సాయి, ఉపాధ్యక్షులుగా కె సూర్యకిరణ్, కార్యదర్శిగా శెట్టి నేతాజీ, సహాయ కార్యదర్శిగా శివన గణేష్, కోశాధికారిగా డివిఎం కుమార్ ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఏ సతీష్, ఎస్ బాబు, పి శ్రీనివాస్, ఎస్కే జానీ, జి సురేష్, ఎస్ రాజు, ఎండి కరీం వ్యవహరిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవాధ్యక్షులుగా బి వేణుగోపాల్, అధ్యక్షుడుగా బిఎన్వివి ప్రసాద్, కన్వీనర్ గా పివివి రాజేష్, కో కన్వీనర్ గా ఎస్ హేమంత్ వ్యవహరిస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ పై సిద్ధాంతం జాతీయ రహదారి పక్కన అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక ర్యాంపు వద్ద ఇసుక సత్యాగ్రహ నిరసన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక రీచ్ల నుంచి వేలాది లారీల ఇసుక నిత్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని అన్నారు. జేపీ వెంచర్స్ సంస్థ ముసుగులో జగన్ రెడ్డి అతని గ్యాంగే ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందిస్తే అదే ఇసుక ఇప్పుడు బంగారంతో సమానంగా మారిందని అన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 3 సార్లు ఇసుక పాలసీ మార్చారని తెలిపారు. ఒక్కో ప్రాంతంలో రీచ్ ఒక్కో ధర నిర్ణయించి సామాన్యులకు ఇసుక దొరకకుండా చేస్తుంది నిజం కాదని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలని కూడా దోచుకుంటూ అన్ని విధాలుగానూ కూడా ముఖ్యంగా ఇసుకని సామాన్యుకి అందన విధంగా ఈరోజు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక సత్యాగ్రహం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర చూస్తున్నటువంటి ఇసుక కొండలను చూస్తుంటే ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితి. విచ్చలవిడిగా వీళ్ళు ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి ప్రణాళిక లేకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇసుక మాఫియాగా తయారై ఇసుకని దోపిడీ చేసుకుంటూ ఈరోజు సామాన్యమైనటువంటి పేద వర్గాలకి, అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అందుబాటులో లేకుండా చేసినటువంటి మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం ఇసుకాసూర మాదిరిగా తయారై ఇసుకనే భోంచేసే విధంగా, ఇసుకనే తినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారై నెలకి ఇంత అనే విధంగా కప్పం కట్టే విధంగా ప్రైవేటు కాంట్రాక్టర్లకి ఇసుకని అమ్ముకుని ఈరోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది, ఈ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు పర్యావరణానికి విరుద్ధంగా ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు అవన్నీ కూడా ఆపమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇసుకని తవ్వటం ఆపకుండా ఇంకా ఎక్కువగా దోచుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉచితంగా అందించినటువంటి ఇసుకని ఈరోజు లారీ ఇసుక 20,000 రూపాయలు, అదేవిధంగా ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు అయిపోయి ఈరోజు పేద వర్గాలు ఎవరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మనందరం ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు గోదావరి జిల్లాల్లో ఇసుక కొండలను ఎప్పుడూ మనం చూడలేదు. ఈరోజు ఇసుక కొండలను చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అందరికీ ఇసుకను అందించాలనేది, ఈరోజు ఇసుక ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి కలగాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి పాలసీని ఈరోజు మరలా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ నిరుద్యోగం, అధిక ధరలపై సిపిఎం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తణుకు అమరవీళ్ల భవనంలో ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు జరిగే నిరసనల గురించి పార్టీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కామన మునిస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు దోచిపెట్టడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని మోడీ నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. దేశంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గారు రంగారావు, అజయ్ కుమారి, నరసింహారావు, పిడి మూర్తి, ముత్యాలరావు, వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశంలో మోడీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా ఇవాళ ప్రజల మీద పెద్ద ఎత్తున ఇవాళ ధరల యొక్క భారాలని మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఆ భారాలని అలాగే తగ్గించాలి అని చెప్పి ఇవాళ సీపీఎం పార్టీ ఇవాళ కేంద్ర కమిటీ దానికి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణని పిలిపించింది. ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా వివిధ రకాలైనటువంటి కార్యాచరణని ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి ప్రజల సమస్యల్ని వాళ్ళ సమస్యల మీద విన్నవించడం అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది. అలాగే పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఉద్యోగాలని భర్తీ చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. ఇవాళ దేశంలో ఇవాళ మోడీ ప్రభుత్వం గతంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఆచరణలో ఎక్కడా కూడా ఇవాళ ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నిరుద్యోగులు ఇవాళ పెద్ద ఎత్తున చదువుకుని ఇవాళ పట్టాలు పట్టుకుని ఇవాళ రోడ్లంటా తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోతేసేసిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలు అనేటువంటిది ఇవాళ చాలా దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. తెలుగు భాషను గ్రాంధికం నుండి వ్యవహారిక భాషగా మార్చడానికి విశేష కృషి చేసిన విడిగి వెంకటరామూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరిపినట్లు వెంకటరాయపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. పాఠశాల గిడుగు రామూర్తి జయంతిని జ్ఞానచంద్ జయంతి క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆగస్టు 29, 1863 జన్మించిన గిడుగు రామూర్తి ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడని, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్తని, అడవుల్లో నివసించే వారికి తాను సవర భాష నేర్చుకుని వారికి విద్యను బోధించారని పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ వివరించారు. భారత హాకీ పితామహుడు ధ్యాన్చంద్ జన్మదినం ఈ రోజని, జాతీయ ఆట అయిన హాకీ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని ఉపాధ్యాయుని అమ్మాజీ అన్నారు. వేల్పూరు గోస్ని కాల ఒడ్డున శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ వేల్పూరు గ్రామ కార్యదర్శి బలచి నిరుభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి వి గంగాధరరావుకు సమస్యలతో కూడిన విద్య పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ పిచ్చి మొక్కలు చెత్త చెదరంతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉందని వీరభద్రరావు చెప్పారు. వర్షాకాలంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు గోస్నికాలు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు శ్మశానం మొత్తం ముంపు గురవుతోందని అన్నారు. శ్మశానంలో విద్యుత్ లైట్లు ఓటింగ్ నుంచి ఎక్కువ లేకపోవడం వల్ల శ్మశానం మొత్తం చీకటిగా ఉంటుందని, దీంతో రాత్రి సమయంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు చాలా భయభ్రాంతులు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.